Hi Andy, Nen me Bhargavi Raghunath. Welcome back to Bhargavi Raghunath channel. Nen ee roju Mysore pak chestunnanandi. Ante variety em ledu gaani na ante okkokaru okok style lo chestaru kadandi. Ala nen ela chestano meeku chupistanandi. Alage ee roju ma papa ma babu ni chupistanandi meeku video lo. Manasvi. Hi all, na peru Manasvi. He is my brother Rahul Sai Krishna. Please support to my mother's channel Bhargavi Raghunath. Please subscribe. Please support her. Hi. Please subscribe to my mother channel. Okay andi, nenu meeku ippudu Mysore pak ela cheyalo chupistanandi. Mysore pak cheyadaniki kavalsina padarthalu senagapindi, oil, sugar, neyyi andi. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు ఘీ ఇది ఆయిల్తో అయినా చేసుకోవచ్చు, కానీ నెయ్యి వేస్తే చాలా బాగుంటుంది. తర్వాత మనం ఎలా చేసుకోవాలంటే, ఇది శనగపిండి 1 కప్ అయితే 2 కప్స్ షుగర్ అండి. అయితే షుగర్ ఎక్కువ తినకూడదు అనే వాళ్ళకి కొంచెం తక్కువైనా వేసుకోవచ్చు అండి, మీ ఇష్టం అది. ఆయిల్ అండి, ఆయిల్ 1 కప్, ఘీ 1 కప్ వేసుకొని చేసుకోవాలండి. ఫస్ట్ మనం ప్యాన్ పెట్టుకొని కొంచెం ఘీలో శనగపిండి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. ఇప్పుడు శనగపిండిని ఫస్ట్ మనం ఈ శనగపిండిని ఉండలు లేకుండా ఇలా ఉండలు ఉండలు ఉంది కదండి, దీన్ని బాగా జల్లించుకోవాలండి. మనము ఇలా వేసుకొని ఇలా ఘీలో కొంచెం పచ్చివాసన పోయే వరకు శనగపిండిని వేయించుకున్నాను. తర్వాత ఇప్పుడు షుగర్ సిరప్ తయారు చేద్దాము. ఇలాంటి కొంచెం మందంగా ఉండే కడాయి తీసుకొని చేస్తే కొంచెం అడుగంటకుండా మాడకుండా మనకి మంచిగా వస్తుందండి మైసూర్ పాకు. తర్వాత నేను చెప్పా కదండి 2 బౌల్స్ షుగర్ అనేసి, నేను కొంచెం తక్కువే తీసుకున్నానండి షుగర్. తర్వాత ఈ 1 కప్ ఉంది కదండి, ఒక 3/4 కప్ వాటర్ వేయాలండి. షుగర్ మునిగే వరకు మనం వాటర్ వేసుకొని కలుపుతూ ఉండాలి. ఇలా వాటర్ వేసుకోవాలండి షుగర్ మునిగే వరకు ఉండాలండి, తీగ పాకం వచ్చే వరకు అండి. షుగర్ అంతా మెల్ట్ అయ్యే వరకు, కరిగిపోయే వరకు మనం ఇలా కలుపుతూ ఉండాలి. ఇలా చూడండి, ఇలా మెల్ట్ అయిపోతూ ఉంది. మనము తీగ పాకం వచ్చే వరకు ఇలా కలుపుతూ ఉండాలి. చూడండి ఇలా మెల్ట్ అయిపోయి కొంచెం ఇలా ఇలా కనిపిస్తుందండి, ఇలా కొంచెం తీగలాగా వస్తే మనకి వచ్చేసినట్టు అండి పాకము. అందులో ఇలా మనము కొంచెం మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని మనం ఇది ఆ పాకంలో శనగపిండి వేసేసి ఇలా ఇలా ఉండలు లేకపోకుండా ఎక్కేసుకుంటాము. ఉండలు లేకపోకుండా మనం కలుపుతూ ఉండాలండి. చూడండి ఇలా ఉండలు లేకుండా నీట్గా ఇలా కలపాలండి. తర్వాత 1 కప్ ఆయిల్, 1 కప్ ఘీ కొంచెం వేడ్ చేసుకొని మనము ఇందులోకి కొంచెం కొంచెం కలుపుతూ ఇలా తిప్పాలండి. ఓకే ఇదిగోండి, ఇలా మొత్తం కొంచెం కొంచెం పోస్తూ కలుపుతూ ఉండాలి. ఘీ ఆయిల్ ఇలా వేస్తూ కలపాలండి. ఇలా చూడండి మొత్తం వేసేసాను ఇప్పుడు ఆయిల్ ఉంది. ఇది అంతా మొత్తం శనగపిండి ఇదంతా అబ్జర్వ్ చేసుకోవాలండి, అంటే ఏంటి పీల్చుకోవాలి ఇదంతా. అప్పుడు ఇలా 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 తిప్పుతూ ఉండాలి లైట్గా అండి, మీ ఇష్టం అది. కొంచెం బేకింగ్ సోడా వేసుకుంటే బాగుంటుందండి, లైట్గా కొంచెమే కొట్టుకోలో. ఓకే కొంచెం వేసుకుంటే బాగుంటుంది. తర్వాత ఇలా ప్లేట్కి ఘీ
అప్లై చేసుకొని పెట్టుకోవాలి ఇది అయ్యేలోపు. ఇలా అండి, ఇలా అంతా ఘీ అండ్ ఆయిల్ మొత్తం ఇలా పీల్ చేసుకుంటుంది ఈ శనగపిండి. ఇలా ఇలా తిప్పుతూ ఉండాలి. మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయండి, ఎందుకంటే ఇది తొందరగా మారిపోతుంది, అరగని అంటుతుంది. అందుకు ఇదిగో చూసారండి, ఇలా ప్యాన్కి అంటుకోకోకుండా ఇలా బాగా విరిగిపోయినప్పుడు మనము ఇంకా ప్లేట్లోకి తీసేసుకోవాలండి. చూసారండి ఇలా గట్టిగా అయ్యి మనము అయినప్పుడు మనం ప్యాన్కి అంటుకోకుండా వచ్చినప్పుడు ఇందులో వేసుకొని ఇలా ఘీ అంటించుకున్న ప్లేట్లోకి వేసుకొని మనము ఇలా చేసుకోవాలి. ఇలా అయ్యాక మనము ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకోవాలండి. బాగా స్మూత్గా వచ్చింది. మనము పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలా ఇలా పీసెస్ లాగా వచ్చేసింది. చూసారా బాగా వచ్చింది. అంతేండి, టేస్టీ టేస్టీ మైసూర్ పాక్ సింపుల్గా ఇలా చేసుకొని మనం పిల్లలకి పెట్టచ్చండి. ఇది ఎలా ఉందో మా పాపని అడిగి చెప్తానండి. ఓకే మమ్మీ యమ్మీ యమ్మీ, మైసూర్ పాక్ రెడీయా? తినుచూడు. ఉప్పా మమ్మీ సాయి, చాలా 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 బాగుంది. మీకు ఈ వంట నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి భార్గవి రఘునాథ్ ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.